DRA or any other assistant present in the polling station. Without six tables, four assets, other polling room, Tagiraki, Ipanakundi. Rundu, Sages Kali, Tapasita, polling station of the minimum process of the minimum. Double sheet, ఒక 2 meters double sheet, ప్రతి నియోజకవర్గానికి ఒక 40 నుంచి 50 double sheets ఇస్తున్నాము. సో టేబుల్ పైన ఇలా మ్యాగ్నెట్ కూడిన ఒక అటాచ్మెంట్ మన వాల్మార్ట్ ఉంటుంది అన్నమాట. ఆ వాల్మార్ట్ లో మనం క్యామెరా ఫిక్స్ చేయాలి. ఇలా మౌంట్ చేస్తాం వాల్కి సింపుల్. దీనికి ఒక వాల్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అది అటాచ్ అయినప్పుడు అది వాల్కి మౌంట్ చేయాలి. సింపుల్ గా దీనికి మనం ఆన్లైన్ అది రావడానికి ఇప్పుడు డౌన్ లోడ్ ఉంటుంది అన్నమాట. హాట్స్పాట్ డౌన్లోడ్ ఉంది. 4G హాట్స్పాట్ దీని మీద అంతా ప్రెజెంట్ కదా. 4G హాట్స్పాట్ డౌన్లోడ్. సో ఇది ట్రాన్స్పోర్టింగ్ ఈవీఎంస్ అండ్ ఈవీ ప్యాక్స్. తర్వాత మన ఎన్సీసీ ఎక్స్పెండిచర్ టీమ్స్ లో కూడా 1-2-3 టైమ్స్ ఆఫ్ టీమ్స్ కి ఇవన్నీ మ్యాండేట్ చేస్తారు ఈసారి. సో సెక్టర్ ఆఫీసర్స్ ఏంటంటే ద ఆఫ్టర్నూన్ మనకి లంచ్ తర్వాత డిఎఫ్ఓ సోషల్ ప్రోగ్రెస్ టీమ్ ద నోడల్ ఆఫీసర్ ఒక ప్రెజెంటేషన్ కూడా చూపిస్తారు. ఇట్స్ వెరీ సింపుల్ అండి. యూ జస్ట్ హ్యావ్ టు డౌన్లోడ్ అ లింక్. అంటే మీ డీటెయిల్స్ తర్వాత మీకు ఇచ్చే వెహికల్ డీటెయిల్స్ ఆల్రెడీ కలెక్టర్ ఆ లాగిన్ నుంచి ఫీడ్ చేసి ఉంటాము. సో దాంట్లో ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ విచ్ ఇస్ యువర్ నెంబర్ కి ఒక 1-time పాస్వర్డ్ వస్తుంది. సో మీరు ఆ లింక్ లో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి మీ ఫోన్ లో. తర్వాత 1-time పాస్వర్డ్ తో లాగిన్ అయితే దెన్ మీరు చేసే ప్రతి ట్రిప్ అది ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఇస్ అ వెరీ సింపుల్ థింగ్. దాని మీద ఆఫ్టర్నూన్ జస్ట్ 5-10 మినిట్స్ వన్ స్మాల్ ప్రెజెంటేషన్ విల్ బి దేర్. తర్వాత మీరు మనకి డేటా ఎంట్రీలో వీ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఎక్సెప్ట్ ఎంప్లాయీ ఐడి. సో మీ అందరికీ ఎంప్లాయీ ఐడి కూడా ఆఫ్టర్నూన్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారు. సో మీ లంచ్ యాప్ లో ఎవరికైనా తెలియకపోతే కూడా నోట్ డౌన్ చేసుకోండి. సో దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఆన్ వెహికల్ ట్రాకింగ్. థ్యాంక్ యూ. తర్వాత ఆర్ఓఎస్ కలెక్టర్ గారు చేసే వ్యాక్సిన్లు ఇస్తారు పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ పైన అఫిక్స్ చేసేదానికి. సెకండ్ థింగ్ ఇప్పుడు సెక్టర్ ఆఫీసర్స్ అంతా కూడా ప్రెసెంటేషన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అండ్ యూ విల్ బి ఏబుల్ టు క్లోజ్ పోస్టల్ బ్యాలెట్ టాపిక్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఇంకా వీళ్ళు కాక పోలీస్ పర్సనల్ పెరుగుతారు వాళ్ళకి ఆ రోజుకి మేము సజెస్ట్ అనదర్ డే ఆ పోలీస్ ట్రైనింగ్ రోజునే అక్కడ అగైన్ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో మీరు కాన్స్టిట్యున్సీకి ఎంత సపోర్ట్ నియమించారో వాళ్ళు ఆ సింగిల్ డే దే కెన్ సెట్ ఇన్ ద పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అండ్ కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్. సో సెంటర్ ఆఫీసర్స్ విల్ బి ఇన్వాల్వ్ నాట్ ఫుల్లీ బట్ పార్షియలీ ఇన్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ టు బి కండక్టెడ్ ఆన్ ద 31st and 1st. సో ఆ రోజు మెయిన్ గా హౌ ఎఫెక్టివ్లీ టు యూజ్ యువర్ సెంటర్ ఆఫీసర్స్ అనేది మీరు ఆలోచించుకోండి. నాకు మాత్రం 100% అటెండెన్స్ ఉండాలి సెకండ్ రౌండ్. 100% అటెండెన్స్ ఈవెన్ ఆఫ్ ద 5th పోలింగ్ ఆఫీసర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ దెమ్ కమ్ కలెక్ట్ యువర్ పోస్టల్ బ్యాలెట్స్. మీకు మార్కుల కాపీస్ కూడా సిద్ధమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దెన్ ఇదేంటమ్మా యూ కెన్ ప్లే. సో దిస్ ఇస్ ది అదర్ మెయిన్ యాక్టివిటీ. నౌ వి విల్ గో టు ద ఈవీఎం కమిషనింగ్ వీడియో క్లిప్పింగ్. ఆఫ్టర్ దట్ దేర్ విల్ బి వన్ మోర్ టాపిక్ పెండింగ్ దెన్ వి కెన్ కంక్లూడ్ ద వర్క్షాప్. ఎస్ దిస్ ఈస్ ఫస్ట్ రౌండ్ ట్రైనింగ్ మనం ఇచ్చాం కానీ ఆ రోజున వాడు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న పిఓ అక్కడ ఉన్న ఆరో ట్రైనింగ్ ఇచ్చాడు కానీ అక్కడ అతను పోలింగ్ రోజుకి ఆ కాన్స్టిట్యున్సీలో పనిచేయడు. మీ అందరికీ తెలుసు మనం ర్యాండమైజ్ చేస్తాం. ఒక నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతని ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కానీ అతని నేటివ్ కానీ కానీ మండలాలకి కానీ కాన్స్టిట్యున్సీస్కి మనం డిప్లాయ్ చేస్తాం. అఫ్కోర్స్
ఉమెన్ పర్సనల్ కి మాత్రం ఎగ్జెంప్షన్ ఉంది, లేడీస్ కి పక్క పోలింగ్ స్టేషన్ కానీ పక్క మండలంలో, బికాస్ దే మే నాట్ బి ఏబుల్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్, ఆ వెసులుబాటు ఎలక్షన్ కమిషన్ కల్పించింది. దానికి అనుగుణంగా నిన్న మేము రిజర్వ్ పోలింగ్ పర్సనల్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, సో ప్లీజ్ మేక్ అరేంజ్మెంట్ ఫర్ లాక్స్, లాక్ చేసుకుని పోలింగ్ స్టేషన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే కెమెరా సేఫ్గా ఉంటాయి. అబౌట్ ది వెబ్ కాస్టింగ్ ప్రొసీజర్, బట్ ఇది మీరు నాతో 2-3 రోజుల క్రితమే చెప్పారు, మనం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎన్ష్యూర్ దట్ కెమెరాస్ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. సో వాళ్ళు 6-7 తారీఖుల కల్లా ఇన్స్టాల్ చేసిన కెమెరాస్ అన్నీ కూడా లాక్ చేసి మీరు పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఆ పిఎస్ఎల్ఓ దగ్గర పెట్టుకుంటారా, మీ దగ్గర కీస్ పెట్టుకుంటారా అనేది చూసుకుని ఎన్ష్యూర్ దట్ దీస్ కెమెరాస్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు టెస్ట్ ఆర్ రాబరీ, జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేసుకోవాలి. అది కూడా మీరు ఏఎంఎఫ్లోనే రాసుకోండి, సో దట్ యూ విల్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆల్సో.